అందరికి నమస్తేనుల్లా. ఎట్లున్నారు అందరు? మంచుగున్నారా? నేనైతే మస్తుగున్నానుల్లా. ఇక తెలంగాణల అసెంబ్లీ ఎన్నికలు అవుతున్నాయి కదనుల్లా రాబోయే 5 నెలల్లో. ఇక కాంగ్రెస్ను గెలిపించి అధికారంలోకి వట్కరావాలననే పట్టుదల పార్టీ అధిష్టానం పెద్దలల్లా చాలా కనబడుతున్నదొల్లా. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతోటి ఆ పార్టీల ఉత్సాహం ఇంకింత పెరిగింది. అదేవిధంగా ఇక అట్లనే తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆ ప్రభావం మొత్తం దేశం మీదనే ఉంటుందనే ఆలోచనలు ఉన్నారట. అందుకే తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ఇక వరుసగా అంటే ఎంబటెంబటే కాంగ్రెస్ కీలక నేతలు అంట పెద్ద పెద్దలు ఎవరైతుంటారో వాళ్ళ అందరు వచ్చి తెలంగాణలో పర్యటించేటందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా అందరూ ఇక ఒక్కొక్కరు ఒకలేనికొకలు వచ్చి తెలంగాణలో పర్యటించి భారీ బహిరంగ సభలు, పెద్ద పెద్ద సమావేశాలు, మీటింగులు పెట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయట. బీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా తెలంగాణలో కాంగ్రెస్ను బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకే తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారట. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాలే అక్కడ విజయం సాధించడానికి కారణమైనాయని, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురైనా కూడా ఆ వ్యూహాలే పనిచేసినాయని నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఉన్నదట. ఇక గందుకనే తెలంగాణలో కూడా కర్ణాటక వ్యూహాలే అమలు చేయాలని నిర్ణయించినాయట. కర్ణాటక లెక్కనే తెలంగాణలో కూడా టికెట్లు కేటాయించాలని నిర్ణయానికి వచ్చిర్రట. తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న బీసీలను ఏకం చేసి వాళ్ళని తమదిక్కు తిప్పుకునే వ్యూహాలు చేస్తుందట. వారి మద్దతు ఉంటే తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించడం అంత కష్టమేం కాదన్న అభిప్రాయం ఆ పార్టీలో నెలకొన్నది వాళ్ళ పెద్దల అభిప్రాయం అట. తెలంగాణలో బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ అయితే పార్టీల వారిగా ఆ ఓటు బ్యాంక్ సీలిపోవడంతో ఇప్పుడు వాళ్ళందరినీ ఏకం చేసి కాంగ్రెస్ వైపు వాళ్ళు దృష్టి పడే విధంగా వ్యూహాలు చేస్తుందట. ఇక దీనిలో భాగంగానే విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ వర్గాల రిజర్వేషన్ 40% పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు. కర్ణాటక తరహాలోనే జనాభా ప్రాతిపదికన టికెట్ల కేటాయింపు జరుగుతాయని, వచ్చే ఎన్నికల్లో బీసీలకు 50% టికెట్లు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్లో చర్చ నడుస్తూ ఉందట. దీంతో పాటు పార్టీని ప్రజలకు తీసుకుపోయే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను హైలైట్ చేయాలి. అంటే ఏమైనా తప్పులున్నాయా అంటే చిన్నగా తప్పు కనబడ్డా దాన్ని పెద్దగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉందట. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన 2 రకాలుగా చూసిండ్రని, ఈసారి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలనని ఒక్క ఛాన్స్ పేరుతోటి జనాలలో సెంటిమెంట్ను రగిలించే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. ఇక చూడాలి మరి ఏమవుతుందో.